హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, నిరుద్యోగులందరికీ కూడా ఒక మంచి శుభవార్త అండి. ఫైర్మెన్ మరియు ట్రేడ్స్మెన్ మేట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇవి కానిస్టేబుల్ తరహా ఉద్యోగాలు అన్నమాట. కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం ఉండదు. 10th క్లాస్ మేము మీ దగ్గర ఉంటే చాలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ నోటిఫికేషన్ అని. ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునే వివరాలన్నీ కూడా చదువుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రక్షణ శాఖ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం. వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, రీలెవల్ బై అనకాడమీ వాళ్ళు భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక టెస్ట్ నిర్వహిస్తున్నారండి. ఆ టెస్ట్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కేవలం 15 డేస్లోనే జాబ్ పొందేదానికి అవకాశం ఉంటుంది. ఆ టెస్ట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఫ్రెండ్స్, రీలెవల్ బై అనకాడమీ వాళ్ళు ఇండియాలోనే ఫేమస్ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఒక టెస్ట్ నిర్వహిస్తున్నారండి. ఈ టెస్ట్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కేవలం 15 డేస్లోనే జాబ్ పొందేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు ఈ టెస్ట్ రాయడానికి మీ రెజ్యూమ్తో పని ఉండదు, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే ఉండదు. ఫ్రెండ్స్, మీ క్వాలిఫికేషన్తో కూడా సంబంధం అయితే ఉండదన్నమాట. మీకున్నటువంటి స్కిల్స్ని ఆధారంగా చేసుకునేసి జాబ్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, మొత్తం 18 రకాల టెస్టులను అయితే రీలెవల్ వారు నిర్వహించడం జరుగుతుంది. ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇటీవల కాలంలో చాలామంది అభ్యర్థులు అయితే రీలెవల్ టెస్ట్ రాసి జాబ్ పొందడం జరిగిందనమాట. ఇందులో 1000కి 500 స్కోర్ చేస్తే చాలు మీరు జాబ్ పొందేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రీలెవల్ వారు కూడా టాప్ 3లో ర్యాంక్స్ వచ్చినటువంటి అభ్యర్థులకి మంచి మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా పంపిస్తూ ఉంటారు. మ్యాక్బుక్, ఐఫోన్, ఐవాచ్ వంటి గిఫ్ట్లను కూడా పంపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఈ మధ్యకాలంలోనే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటటువంటి వ్యక్తి రోమిశ్యామ్ జైస్వార్ అనే వ్యక్తి రీలెవల్ టెస్ట్ రాసి జాబ్ పొందడం జరిగింది. ఇతను వచ్చేసిందను ఫైనాన్స్ మార్కెటింగ్ విభాగంలో వొకేషనల్ కోర్స్ అయితే కంప్లీట్ చేశాడు. తర్వాత జాబ్ కోసం చాలా ప్రయత్నాలు అయితే చేశాడు, కానీ జాబ్ అయితే రాలేదు. తర్వాత రీలెవల్ టెస్ట్ గురించి తెలుసుకునేసి బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ అయితే రాశాడు. ఫ్రెండ్స్, తర్వాత హెల్త్ ఫ్లిక్స్ కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ అయితే పొందడం జరిగిందనమాట. అది కూడా కేవలం 15 రోజుల్లోనే ఇతను ఈ జాబ్ అయితే పొందడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి జాబ్స్ను పొందాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి వెంటనే స్లాట్ బుక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి విడుదలైందంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి రావడం జరిగిందనమాట. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 36 ఫీల్డ్ అమినేషన్ డిపార్ట్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ది ఫాలోయింగ్ పోస్ట్. ది స్కేల్ ఆఫ్ పే అండ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ది పోస్ట్ ఆర్ గివెన్ బిలో అనేసి ఇచ్చారనమాట. ఇండియన్ సిటిజన్ అనేటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి, కానీ నేను ఫైర్మెన్ ఉద్యోగాలకు సంబంధించి, ట్రేడ్స్మెన్ మేట్ ఉద్యోగాల గురించి మాత్రమే చెప్తాను. ఇవి 10th క్లాస్ అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు అనమాట. ఫైర్మెన్ ఉద్యోగాలకు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ వచ్చేసి నెలకి 19,900 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. ఎలవెన్సెస్ అన్ని కలుపుకునేసి స్టార్టింగ్ శాలరీ 25,000కు పైగానే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక క్వాలిఫికేషన్ చూసుకుంటే మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ హైట్ ఎంత ఉండాలంటే ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. హైట్ 165 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాల్సింది ఉంటుంది. చెస్ట్ ఏమో 81.5 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 85 సెంటీమీటర్స్ వరకు పెరగాల్సింది అయితే ఉంటుంది. అలాగే వెయిట్ వచ్చేస్తుందో 50 కేజీస్ వెయిట్ అయితే ఉండాల్సింది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అయితే నిర్వహిస్తారు. 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అనేది 6 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 63.5 కేజీల బరువు ఉన్నటువంటి ఒక వ్యక్తిని 183 మీటర్ల పాటు ఎత్తుకొని వెళ్లాల్సింది ఉంటుంది అనమాట. అది 96 సెకండ్లలో ఆ ఈవెంట్ని పూర్తి చేయాల్సింది ఉంటుంది. అలాగే ఒక రోప్ని పట్టుకొని కూడా పైకి ఎక్కే ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, క్లైంబింగ్ 3 మీటర్స్ వర్టికల్ రోప్ యూజింగ్ బోత్ హ్యాండ్స్ అండ్ ఫీట్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. రెండు చేతులు కాళ్ళని ఉపయోగించుకొని ఒక రోప్ పట్టుకునేసి పైకి ఎక్కే ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అది ఒక ఈవెంట్ అయితే ఉంటుందన్నమాట. వీటిలో సెలెక్ట్ కావాల్సింది ఉంటుంది. అదేవిధంగా ఫేజ్ 1లో ఆ టెస్ట్ అయితే ఉంటుంది, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్. తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారు. వేకెన్సీస్ చూసుకుంటే టోటల్గా 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్,
ఇందులో వచ్చేస్తున్న అన్ని కూడా యుఆర్ అభ్యర్థులకి రిజర్వ్ చేయడం జరిగిందనమాట. అంటే కాబట్టి యుఆర్ అభ్యర్థులకి రిజర్వ్ చేస్తారు కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ అభ్యర్థులు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ట్రేడ్స్మెన్ మేట్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలను చూసుకుంటే ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ 18,000 రూపాయల శాలరీ ఉంటుంది. అల్వెన్స్ అని కలుపుకునేసి దాదాపు 23,000 నుంచి 24,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ ఫిజికల్ టెస్ట్లను కూడా నిర్వహిస్తారనమాట ట్రేడ్స్మెన్ మెట్లకు సంబంధించి. 1.5 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది, 6 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అలాగే ఎండ్యూరెన్స్ టెస్ట్ విత్ వెయిట్ ఆఫ్ 50 కేజీ శాండ్ బ్యాగ్ అనేసి ఇచ్చారు ఫ్రెండ్స్. 50 కేజీల బరువు ఉన్నటువంటి ఇసుక బ్యాగ్ను 200 మీటర్ల పాటు ఎత్తుకొని వెళ్లాల్సి ఉంటుంది అనమాట. 50 కేజీల బరువు ఉన్నటువంటి ఇసుక బ్యాగ్ను భుజం మీద పెట్టుకునేసి ఎత్తుకొనేసి వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా 100 సెకండ్స్లో ఆ ఈవెంట్ని కంప్లీట్ చేయాల్సింది అయితే ఉంటుంది. తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారు. ఈ పోస్ట్ వచ్చేసి టోటల్గా 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫైర్మెన్ ఉద్యోగాలన్న చాలా తక్కువ ఉన్నాయి. ట్రేడ్స్మెన్ మేట్ ఉద్యోగాలు వచ్చేసి 150 పోస్టులు ఉన్నాయి. వీటిలో యూఆర్ అభ్యర్థులకి 94, ఓబీసీ 31, ఎస్సీ అభ్యర్థులకి 25 పోస్టులని రిజర్వ్ చేయడం జరిగింది. ఓకేనా? తర్వాత ఎంటీఎస్ పోస్టులు కూడా 2 పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులకు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఇవి క్వాలిఫికేషన్లకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏజ్కి సంబంధించినటువంటి వివరాలను చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చేస్తుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకి 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఆ ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఫైర్మెన్ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటా అంటే ఫైర్మెన్ అని, ట్రేడ్స్మెన్ మేట్కి అప్లై చేసుకుంటా అంటే ట్రేడ్స్మెన్ మేట్ అనేసి పెట్టాల్సింది ఉంటుంది అనమాట. టైటిల్ అయితే పెట్టాల్సింది ఉంటుంది. ఇక ఈ ఉద్యోగాలకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి ఇక్కడ డేట్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ 21 డేస్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్ ఇన్ ది ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేసి ఇచ్చారు. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే విడుదలవుతుందో విడుదలైనప్పటి నుంచి 21 రోజుల్లోపు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలి అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ వారం వచ్చే వారంలో ఏమైనా నోటిఫికేషన్లో ఇదైతే రావచ్చు, ఈ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చిన తర్వాత కూడా నేను మరొకసారి వీడియో ద్వారా తెలియజేస్తాను, అప్పుడు మీరు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదన్నమాట నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ వివరాలు అయితే చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో నిర్వహించడం జరుగుతుంది. టోటల్గా 150 ప్రశ్నలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు, న్యూమెరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మరొకసారి చెప్తాను, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25, న్యూమెరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25, అలాగే జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి, జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. 150 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్లో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. 2 గంటల టైం అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఒకసారి నోటిఫికేషన్ మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ చదువుకునేసి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్తో పాటు ఉంటుంది. ఇదన్నమాట అప్లికేషన్ ఫాము. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోండి ఫ్రెండ్స్. ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి జతపరిచి దరఖాస్తు చేసుకోండి. ఎప్పుడైతే నోటిఫికేషన్ని ఎంప్లాయ్మెంట్ న్యూస్లో విడుదల చేస్తారో విడుదల చేసినప్పటి నుంచి 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.